నమస్తే హో సక్సెస్ మంత్రాకు స్వాగతం ఈరోజు సక్సెస్ మంత్రాలో మనం డిస్కస్ చేసుకోబోతున్న అంశం పాజిటివ్గా ఉండటం ఎలా మరి ఈ అంశాన్ని వివరించడానికి మనతో పాటు ఉన్నారు కార్పొరేట్ ట్రైనర్ వెంకట్ దాచేపల్లి గారు మరి వారి మాటల్లో మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం వెంకట్ గారు నమస్కారం ఈ మధ్యకాలంలో మనం చాలాసార్లు వింటూ ఉన్నటువంటి పదం చాలా పాజిటివ్గా ఉండాలి పాజిటివ్ యాటిట్యూడ్ని బిల్డ్ చేసుకోవాలి ఏ క్రిటికల్ సిచ్యువేషన్ అయినా చాలా పాజిటివ్గా కూల్గా చూడాలి అని చాలా మంది చెప్తూ ఉంటారు మీ ఇలాంటి కార్పొరేట్ ట్రైనర్స్ కావచ్చు సైకాలజిస్టులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అసలు అంటే ఏంటి ఈ పాజిటివ్గా ఉన్నటువంటి ఏంటి పాజిటివ్ యాటిట్యూడ్ని బిల్డ్ చేసుకోవడం అంటే ఏంటి ఈ పాజిటివ్ నెగిటివ్ అనేది మనం అర్థం చేసుకోవాలంటే ఈ పాజిటివ్ నెగిటివ్ అనేటువంటి యాటిట్యూడ్ విషయాలు అంటే ఫస్ట్ యాటిట్యూడ్ అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి సాధారణంగా మాట్లాడుతున్నప్పుడు వాడు కొంచెం యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అంటారు అసలు వాడు యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అంటే పూర్తిగా యాటిట్యూడ్ అనే పదాన్ని డిఫరెంట్గా వాడుతున్నారు అని అర్థం చేసుకోవాలి ఈ కాంటెక్స్ట్లో యాటిట్యూడ్ అంటే కొంచెం ఆరోగన్స్ కొంచెం ప్రౌడ్ కొంచెం టెక్ చూపిస్తున్నట్లుగా మనం చెబుతున్నాం వాస్తవానికి యాటిట్యూడ్ అంటే ఆ మూడు పదాల్లో ఏది కూడా సంబంధమైన విషయం యాటిట్యూడ్ అంటే హౌ యూ థింక్ ద థింకింగ్ ప్రాసెస్ ఎలా ఆలోచిస్తున్నావు హౌ యు రెస్పాండ్ టు ఎ సిచ్యువేషన్ టు ఎ పర్సన్ టు ఎ డైలాగ్ ఎవరైనా మాట్లాడిన దానికి మీరు ఎలా స్పందిస్తున్నారు అంటే మీ ఆలోచన విధానాన్ని బట్టి మీరు స్పందిస్తారు ఒకే మాటకి ఒక్కో వ్యక్తి ఒక్కోలాగా స్పందిస్తారు అంటే వాళ్ళ వాళ్ళ యాటిట్యూడ్స్ డిఫరెంట్గా ఉన్నాయని అర్థం అలాగే ఒక సంఘటనకి ఒక్కో వ్యక్తి ఒక్కోలాగా రియాక్ట్ రియాక్ట్ అవుతాం రియాక్ట్ ఈస్ డిఫరెంట్ అగైన్ రెస్పాన్స్ ఇస్ డిఫరెంట్ వీ విల్ గో ఫర్దర్ ఇంకొంచెం డీప్గా వెళ్ళి ఆలోచిద్దాం సో ముందు యాటిట్యూడ్ విషయానికి వస్తే యాటిట్యూడ్ అంటే హౌ యూ థింక్ నీ బ్రెయిన్లో ఆలోచనలు ఎటువైపు వెళ్తున్నాయి అనేది యాటిట్యూడ్ ఈ యాటిట్యూడ్ రెండు రకాలుగా ఉంటుంది మీరు అన్న పదాన్ని పూర్తిగా డెప్త్గా చూస్తే పాజిటివ్ యాటిట్యూడ్ నెగటివ్ యాటిట్యూడ్ అంటే పాజిటివ్ థింకింగ్ ప్రాసెస్ నెగిటివ్ థింకింగ్ ప్రాసెస్ ఈ పాజిటివ్ నెగిటివ్ అంటే మనకు ప్రతిక్షణం ఆలోచిస్తూ ఉండేటువంటి ఆలోచన ప్రకారం చూస్తే పాజిటివ్గా ఉండడం ఎలా పాజిటివ్గా ఉంటే ఓకేనా ఎప్పుడు పాజిటివ్గా ఉండగలమా ఇలాంటి క్వశ్చన్లు వస్తుంటాయి పాజిటివ్గా ఉంటే మంచిదేనా అన్ని చోట్ల పాజిటివ్ వర్కౌట్ అవుద్దా అసలు నెగిటివ్ ఉండకూడదా ఇలాంటి క్వశ్చన్లు చాలా వస్తుంటాయి పాజిటివ్గా ఉండాలా ఉండకూడదా అనేది చెప్పాల్సిన అవసరం లేకుండానే అందరికీ తెలిసిపోతుంది ఏ చోట్లైనా పాజిటివ్ ఉంటే ఎస్ అంటారు నెగిటివ్ అంటే ఆ ఆ బ్లాక్ ఇస్ సింబల్ ఆఫ్ నెగిటివ్ వైట్ ఇస్ సింబల్ ఆఫ్ ఇలా ఆలోచనలు మొదలెళ్తుంటాయి సో మరి పాజిటివ్ అనేటువంటిది అన్ని చోట్ల సక్సెస్ ఇస్తూ ఉంటుంది పాజిటివ్ అంటే ఒక్కో కాంటాక్స్ని బట్టి మారుతూ వెళ్తూ ఉంటుంది ఒక్కోసారి పూర్తిగా మాట్లాడకపోతే పాజిటివ్ కావచ్చు ఒక్కోసారి మాట్లాడితే పాజిటివ్ కావచ్చు ఒక్కోసారి ప్రైజ్ చేస్తే పాజిటివ్ కావచ్చు ఒక్కోసారి ఎదుటి వ్యక్తిని క్రిటిసైజ్ చేస్తే కూడా పాజిటివ్ కావచ్చు పిల్లల్ని మరచాలంటే క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం ఉంది తప్పుల్ని చూపించాల్సిన అవసరం ఉంది అలా తప్పుల్ని చూపిస్తే కూడా పాజిటివే తప్పు పడితే నెగిటివ్ అంటే మాట్లాడలేవు సో ఏ సిచ్యువేషన్లో మనం అనుకున్న వేలో రిజల్ట్ అందరూ అప్రిషియేట్ చేసేలాగా రిజల్ట్ వచ్చేటువంటి పద్ధతిని పాటిస్తే పాజిటివ్ ఉన్నట్ లెక్క అదేవిధంగా ఇందాక మీరు అన్నారు అంటే ఒక సిచ్యువేషన్లో రియాక్ట్ అవడం వేరు రెస్పాండ్ అవడం వేరు అని అన్నారు వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది కొంచెం ఎక్కువగా ఆలోచించాల్సిన విషయం సాధారణంగా వ్యక్తులు రెస్పాన్స్కి రియాక్టివ్ కి పెద్దగా తేడా గమనించలేరు ఈ పాజిటివ్ నెగిటివ్ రావాలంటే యాక్చువల్గా ఈ రెండు పదాలను క్లియర్గా అర్థం చేసుకోవాలి నేను ఒక మాట మాట్లాడగానే మీలో చాలా రకాల మాటలు వచ్చేస్తుంటాయి వాటిని వదిలితే అది రియాక్షన్ ఈ కాంటెక్స్లో నేను ఇలా మాట్లాడొచ్చా లేదా మాట్లాడితే అది ఎదుటి వ్యక్తి ఎలా ఫీల్ అవుతాడు అని మీరు కంట్రోల్ చేసుకొని ఒక పాజ్ బటన్ని నొక్కి ఆలోచించి అయినా సరే మాట్లాడతాను అంటే అది రెస్పాన్స్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను అలా బస్సులో వెళ్తున్నాను తోసుకుంటూ వెళ్తున్నాను త్వర త్వర త్వరగా వెళ్ళాలి కదా త్వరగా వెళ్ళి ఒక వ్యక్తి కాలు తొక్కాను ఇమ్మీడియట్గా తను ఏం చేస్తాడో దాన్ని బట్టి రెస్పాన్సా రియాక్టా అనేది తెలుస్తుంది రియాక్ట్ రియాక్ట్ నా వైపు చూసి నేను కావాలని తొక్కానా మొరటుగా బిహేవ్ చేయడం వల్ల తొక్కానా పరిస్థితి కంట్రోల్లో లేకపోవడం వల్ల నా మీద కాలు వేయాల్సి వచ్చిందా అని ఆ వ్యక్తి ఆలోచించగలిగితే అప్పుడు కూడా కొట్టచ్చు కానీ అలా ఆలోచించిన తర్వాత చేస్తే అది రెస్పాన్స్ అంటే చిన్న పాజ్ బటన్ నొక్కడంలో పూర్తి డిఫరెన్స్ ఉంది ఓకే అయితే మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు నవే డేస్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో అంటే ఒక సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు వెంటనే రియాక్ట్ రెస్పాన్స్ అంత తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయని మనం అనుకోవచ్చు అంటారా మన వాళ్ళు చేసేటువంటి రెస్పాన్స్ రియాక్షన్ కనుక చూస్తే ఇమ్మీడియట్గా వచ్చేది రియాక్షన్ ఎవరికైనా అయితే ఈ రెస్పాన్స్ రావాలంటే ఇంటెన్షనల్గా ప్రాక్టీసింగ్ చేయాలి ఒక డాక్టర్ కూడా సర్జరీ ఆన్ ద ఫస్ట్ డే చేయలేడు కదా సార్ గుండెని కోసి పెట్టగలరా సార్ పైప్ పెట్టగలరా అంటే ఎస్ పెడుతున్నాడు చూస్తున్నాం ఎలా సాధ్యమైంది ఓర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం రెగ్యులర్ ప్రాక్టీస్ ద్వారా జరిగింది హార్ట్ని రీప్లేస్ చేయగలుగుతున్నప్పుడు థాట్ని రీప్లేస్ చేసుకోలేమా చేయగలుగుతాం అది మంచి లేదా అప్రిషియేట్ చేయబడేటువంటి అంశం అనుకున్నప్పుడు ఎవరైనా చేయగలుగుతారు చేయొచ్చు అది మీరు టార్గెట్ చేసి ఇంటెన్షనల్గా దాన్ని అధిగమించాలి అనుకున్నప్పుడు చేస్తుంది కానీ సాధారణంగా అయితే రియాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి అలా రియాక్షన్స్ ఉండడం వల్లనే మనుషుల్లో భేదాభిప్రాయాలు కమ్యూనికేషన్ గ్యాప్స్ మనస్పర్ధలు మాట్లాడుకోకపోవడాలు ఆ రియాక్షన్స్ రావడం వల్ల అలా మీరు కొంచెం మెచ్యూర్గా ఆలోచించి చూస్తే మళ్ళీ కూడా నాన్నే ముందు మాట్లాడతాడు మళ్ళీ కూడా అమ్మే ముందు మాట్లాడుతుంది మళ్ళీ కూడా అక్కే ముందు మాట్లాడదు ఎందుకంటే వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ వీళ్ళకంటే ముందు వాళ్ళు రెస్పాన్స్ని తీసుకోగలుగుతున్నారు సో అయితే మీరు చెప్తున్న దాని ప్రకారంగా నాకు రియాక్ట్ అండ్ రెస్పాన్స్ బేస్ చేసుకుని పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ నెగిటివ్ యాటిట్యూడ్ బిల్డ్ అవుతాయని అనిపిస్తుంది మీరేమంటారు పూర్తిగా దాన్ని కాదు అదొక ఎలిమెంట్ మనం ఎక్కువగా రెస్పాన్స్ ప్రకారం వెళితే పాజిటివ్ వైపు వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది రియాక్షన్స్లో పాజిటివ్గా వెళ్ళడానికి తక్కువ ఉంటుంది ఎందుకంటే స్పాంటేనియస్గా వచ్చినటువంటిది క్వికర్ ఎమోషన్ ఆ ఇమోషన్ కొంచెం బ్యాలెన్స్ చేయగలిగితే అక్కడ రిక్వైర్డ్ ఇమోషన్ని బడి తీయగలుగుతాం అందువల్ల రెస్పాన్సెస్ ఎక్కువ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి రియాక్షన్స్ కూడా పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వచ్చు కానీ అన్నిసార్లు అనలేం లేదా రెస్పాన్స్ ఇచ్చినంత ఎఫెక్టివ్గా ఇవ్వగలుగుద్ది అనలేం సో రియాక్షన్ కొన్ని కొన్నిసార్లు నెగిటివ్గా దారి తీయొచ్చు అదే రెస్పాన్స్ అనేటువంటిది మాక్సిమం పాజిటివ్ రిజల్ట్స్నే తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అంటే ఈ పాజిటివ్ యాటిట్యూడ్ మనకి చిన్నప్పటి నుంచి బిల్డ్ అవ్వాలి అనేటువంటి ఫార్ములా ఏమైనా ఉందంటారు ఎలా ఫామ్ అవుతుందంటే అదొక రోజులోనో ఒక సంఘటనతోనో అయ్యేది కాదు ఇట్స్ అ వెరీ బిగ్ ప్రాసెస్ ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నానంటే నేను చదివిన పుస్తకాలు నా జీవితంలో జరిగిన సంఘటనలు నాకు నేర్పించినటువంటి తల్లిదండ్రులు నాకు నేర్పించినటువంటి గురువులు వీళ్ళందరి సమాహారం కలిపితే నేను నన్ను మీరు ఒక వ్యక్తిగా చూస్తే నా వెనకాల వీళ్ళందరి కృషి ఉంది నేను ఎలాంటి వాతావరణంలో పెరిగాను ఎలాంటి వ్యక్తుల యొక్క మాటలు విన్నాను ఎలాంటి పుస్తకాలు చదివాను ఇవన్నీ కలిపితే నా ఆటిట్యూడ్ బిల్డ్ అవుతూ ఉంటుంది అంటే నేను దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ట్రిపుల్ఈ అంటాను ఈ ట్రిపుల్ఈ అంటే ఏంటి అంటే యువర్ ఎడ్యుకేషన్ యువర్ ఎన్వారాన్మెంట్ యువర్ ఎక్స్పీరియన్స్ చాలా చిన్న ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు రూరల్ ఏరియాలో చదువుకున్నవాడికి ఇంకో పిల్లవాడు అర్బన్ ఏరియాలో చదువుకున్న వాడిని మీరు కంపేర్ చేస్తే ఎడ్యుకేషన్ ఎలా డిఫరెన్స్ని క్రియేట్ చేస్తుందో చూడవచ్చు ఎడ్యుకేషన్ అనేది కేవలం స్కూల్లో చదువుకుందే కాదు బయట జరిగిన సంఘటన కావచ్చు సాధారణంగా మనం మాట్లాడుతుంటే పక్క వాళ్ళు అబ్జర్వ్ చేస్తే కూడా కొంత లెర్నింగ్ ఉంటుంది అంటే అబ్జర్వేషన్ ద్వారా కూడా నేర్చుకుంటాం వాస్తవానికి చెప్పాలంటే అబ్జర్వేషన్ ద్వారా ఎక్కువ ఎఫెక్టివ్గా నేర్చుకుంటారు సో ఈ పాజిటివ్ యాటిట్యూడ్ అనేటువంటిది ఓర్ పీరియడ్ ఆఫ్ నిర్మించబడింది అంటే యాటిట్యూడ్ ఎలా నిర్మించబడుతుందో దాని ప్రకారం ఐదర్ పాజిటివ్ ఆర్ నెగటివ్ ఈ యాటిట్యూడ్ నిర్మించడానికి మూడు దోహదం చేస్తానని కదా చెప్పి ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ అండ్ ది ఎన్వారాన్మెంట్ ఇప్పుడు నేను చెప్పిన ఫస్ట్ ఎగ్జాంపుల్లోనే ఎన్వారాన్మెంట్ కూడా ఉంది ఏంటి పిల్లవాని ఎన్వారాన్మెంట్ ట్యాబ్స్ మధ్యలో ఉంది అక్కడ పిల్లవాని ఎన్వారాన్మెంట్ ట్యాబ్స్ లేని చోట ఉంది ఇక్కడ పిల్లవాని ఎన్వారాన్మెంట్ మొబైల్స్ మధ్యలో ఉంది అక్కడ పిల్లవాని ఎన్వారాన్మెంట్ మొబైల్స్ లేని చోట ఉన్నాడు అందుకని డిఫరెన్స్ వస్తూ ఉంటుంది అంటే నీ ఎన్విరాన్మెంట్ నీకు టీచ్ చేస్తూ ఉంటుంది రైట్ ఇక్కడ ఒక స్కూల్ని మీరు తీసుకుని ఉంటే అర్బన్ ఏరియాలో స్కూల్ తీసుకొని ఉంటే అక్కడ అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు అన్ని ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ రేషియోస్ ఉన్నవాళ్ళు సేమ్ స్కూల్లో ఉంటారు అంటే వాళ్ళ వాళ్ళ థాట్ ప్రాసెస్ ఇతని మీదకి వెళ్తూ ఉంటాయి అలాగే రూరల్ ఏరియాకి వెళ్దాం అక్కడ లిమిటెడ్ రైట్ వాళ్ళ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కానీ వాళ్ళ థాట్ ప్రాసెసింగ్ కానీ వాళ్ళ వేసుకున్న డ్రెస్ ఏది మీరు చూసినా తేడా ఉండి ఉంటుంది సో యాటిట్యూడ్ అలా ఫామ్ అయిపోయింది అంటే మనీ ఈజ్ నాట్ ద క్రైటీరియా ఒక చిన్న యాటిట్యూడ్ అక్కడ మో మనీ ఈజ్ అ బిగ్ క్రైటీరియా సో ఇట్ ఇట్స్ వన్ సెగ్మెంట్ ఆఫ్ యాటిట్యూడ్ బిల్డింగ్ సో ఎడ్యుకేషన్ ఎన్వారాన్మెంట్ అండ్ ది ఎక్స్పీరియన్స్ సింపుల్ ఎగ్జాంపుల్ అదే స్కూల్లో రూరల్ ఏరియాలో పిల్లవాన్ని టీచర్ కొడితే కిక్కు మనం కూడా కూర్చుంటాడు ఎదురు మాట్లాడు ఇక్కడైతే మా డాడీతో చెబుతా అంటాడు అంతేకాదు కోర్టులో చెబుతా అంటాడు పోలీస్ కంప్లైంట్ ఇస్తా అంటాడు దట్ ఈస్ వాట్ వే దేర్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ఎందుకంటే ఇందులో రెస్పాన్స్ రియాక్ట్ కనిపిస్తూ ఉన్నాయి కదా సో రియాక్ట్ అనేది ఎప్పుడైనా కొంచెం నెగిటివ్సే ఎక్కువ రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది సో రెస్పాన్స్లో మనం చూస్తే పాజిటివ్ రిజల్ట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అన్నాను అందుకే ఈ ఎడ్యుకేషన్ అనేది మనం టీచ్ చేసే రాదు అదే రూరల్ ఏరియా అబ్బాయి కూడా ఫైటింగ్కి రెడీగా ఉండొచ్చు ఉంటాడు కూడా అంటే ఆ అబ్బాయి తీసుకునేది ఆ సంఘటనలో నుంచి ఇది దట్ ఐమ్ అంసంగ్ ఎడ్యుకేషన్ ఈజ్ నెవర్ టాట్ ఇట్ ఈస్ రిసీవ్డ్ క్లాస్ రూమ్లో అదే టీచర్ అదే డ్యూరేషన్ అదే ఎక్స్ప్లనేషన్ ఒక అబ్బాయి స్కోర్ ఒకలాగా ఉంటుంది ఒక అబ్బాయి స్కోర్ ఒకలాగా ఉంటుంది ఒక అబ్బాయి స్కోర్ ఒకలాగా ఉంటుంది ఏ హౌ దే రిసీవ్ సో ఎక్స్పీరియన్సెస్ టీచ్ అండ్ మేడ్ ద పీపుల్ ఫామ్ దేర్ యాటిట్యూడ్స్ సో రిసీవింగ్ మనం ఎలా రిసీవ్ చేసుకుంటామో దాని మీద యాటిట్యూడ్ బిల్డ్ చేయబడి ఉంటుంది సో ఏ యాటిట్యూడ్ అనేది ఈ త్రీ ఫ్యాక్టర్స్ మూలంగా బిల్డ్ చేయబడుతుంది ఇకపోతే మనం పాజిటివ్గా ఉండాలా నెగిటివ్గా ఉండాలనేది మనం డిసైడ్ చేయలేం ఆ వ్యక్తి ఏం రిసీవ్ చేసుకున్నాడో అతని మీద ఆధారపడి ఉంటుంది దానికి మరి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ప్రభావం గుడ్ క్వశ్చన్ ఒక ఇంట్లో ఇద్దరు కొడుకులు ఉన్నారు వాళ్ళ నాన్న లేబర్ కూలి చేసిన తర్వాత బాడీ అలసిపోతూ ఉంటుంది తెచ్చిన దాంట్లో కొంత డబ్బు పెట్టి అక్కడ దొరికిన మందు అది గుడుంబా కావచ్చు చీపు లిక్కర్ కావచ్చు తాగుతూ తాగుతుంటాడు అలా తాగడం వల్ల కొన్ని రోజుల తర్వాత బాగా అలవాడైపోయి వచ్చినటువంటి కూలి మొత్తం కూడా దానికి వెళ్ళిపోవడం అలా రోజు రోజుకి ఫ్యామిలీ ఇంకా లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది అదే ఇంట్లో పుట్టిన ఇద్దరు అబ్బాయిల్లో ఒక అబ్బాయేమో ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు ఇంకొక అబ్బాయేమో మళ్ళీ వాళ్ళ నాన్నలాగే లేబర్గా మారిపోతాడు లెట్సే దే ఆర్ ఫేసింగ్ అన్ ఇంటర్వ్యూ మీరు ఇలా లేబర్గా తయారడానికి కారణం ఏంటి అంటే మా నాన్న తాగి తాగి జీవితాన్ని ఆగం చేసుకొని మాకంటూ ఏమి ఇవ్వకుండా ఇలా నన్ను లేబర్ని చేసి పెట్టాడు అంటాడు అబ్బాయి దగ్గరికి వెళ్ళి సార్ మీరు ఐఏఎస్ అవడానికి కారణం ఏంటి అంటే మా నాన్నగారు మా నాన్నగారు జీవితాన్ని పట్టించుకోకుండా తను సంపాదించిన డబ్బులన్నీ కూడా గుడుకు బానిసైపోయి అలా ఖర్చు చేయడం వల్ల ఇది జీవితం కాదు ఇలా ఉండకూడదు మా నాన్న కూడా నేను బాగా చూసుకోవాలి అంటే ఒక ఉన్నస్థాయికి ఎదగాలనే ఆలోచన నాకు రావడంతో నేను అయ్యాను అంటాడు సేమ్ కాంటెక్స్ట్ సేమ్ ఎగ్జాంపుల్ హౌ దే రిసీవ్డ్ ఇస్ డిఫరెంట్ సో దిస్ బాయ్ టుక్ ఇట్ ఇన్ ఎ పాజిటివ్ సైడ్ అండ్ దట్ బాయ్ బికమ్ విక్టింగ్ టేకింగ్ ఇట్ ఎస్ నెగటివ్ పాయింట్ సో హౌ యూ రిసీవ్ టీచర్స్ యూ హౌ యూ రిసీవ్ దట్ ఇన్సిడెంట్ దట్ టీచర్స్ యూ హౌ టు బికమ్ వాట్ యుంట్ వాట్ ఆర్ సో పాజిటివ్ నెగిటివ్ అనేది మన దగ్గరే ఉంటుంది మనం ఎలా తీసుకుంటామనే అర్పణ ఉంటుంది అందుకని ఒక క్షణం ఆలోచిస్తే నెగిటివ్గా మాట్లాడచ్చా పాజిటివ్గా మాట్లాడచ్చా ప్రైజింగ్ చేస్తే నాకు విక్టరీ వస్తుందా లేదా అనుకున్నది అచీవ్ చేస్తానా క్రిటిసైజ్ చేస్తే అనుకున్నది అచీవ్ చేస్తానా అనేటువంటిది ఈ పాజ్ బటన్లో ఉంటుంది ఆ పా మీరు ఎలాగూ రియాక్ట్ అండ్ రెస్పాన్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఆ పాజ్ బటన్ అప్లై చేయగలిగితే అన్ని కూడా ఆటోమేటిక్గా పాజిటివ్ వెళ్ళిపోతాయి ఇప్పుడు మనం చూసినటువంటి జనరేషన్ ఆలోచించి నిర్ణయాలు తీసుకురావడం చాలా తక్కువైపోయింది దాని పరిణామాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం సో ఇప్పుడు వాళ్ళు ఒకవేళ చేంజ్ కావాలి అనుకునేటువంటి వాళ్ళందరి కోసం మనం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి పాజిటివ్ యాటిట్యూడ్ నేర్చుకోవాలి అంటే ఏమన్నా మీరు ఫార్ములాస్ ఇలాంటివి ఏమన్నా చెప్పగలుగుతారా వాళ్ళకి ఏమైనా టిప్స్ ఇస్తారా యాక్చువల్ పర్పస్ గివెన్ కానీ ఎక్కువ దూరం ఆలోచించకుండా ఇందులోనే ఆన్సర్ ఉంది ఇప్పుడు అంతగా ఆలోచిస్తలేరు అంత ఆలోచించే టైం కూడా మనసుకి లేదు అంటున్నారు కదా అంటే రియాక్ట్ అవుతున్నారు అని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు అది మనం చూస్తూ ఉన్నాం కూడా రియాక్షన్కి రెస్పాన్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి పాస్ రైట్ సో లెటర్ కీప్ ద పాయింట్ ఫింగర్ ఆల్వేస్ అన్ ద పాజ్ బటన్ ఒక్కడ మొదలు పెడదాం ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు తర్వాత ఏమైపోతుంది హ్యాబిట్ అయిపోతుంది సో యూఆర్ నథింగ్ బట్ యువర్ హ్యాబిట్స్ వెన్ యూఆర్ ఫ్రేమింగ్ యువర్ హ్యాబిట్స్ యూ విడ్ డెఫినెట్లీ బికమ్ వాట్ యూ వాంట్ సో పాజిటివ్ని అలవాటు చేసుకోవాలని అంటే అక్కడే నీకు ఆన్సర్ ఉంది పాజ్ బటన్ నొక్కునా అని చెప్తున్నా ప్రభుదేవా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కౌంట్ చేశాడు నువ్వు పాజ్ బటన్ నొక్కు యూ విల్ గెట్ వాట్ యూ వాంట్ నువ్వేం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ పాజ్ బటన్ ఆ ఒక్క పాజ్ బటన్ నొక్కడం ప్రాక్టీస్ చేస్తే లాడ్ ఆఫ్ చేంజ్ వస్తుంది లాడ్ ఆఫ్ చేంజ్ అంటే అని ఇమాజినబుల్ చేంజ్ వస్తుంది మీకు ఆల్రెడీ ఇప్పుడు వస్తున్న వాల్యూ డబల్ అవుతుంది అవునా ఇలా కూడా ఉంటుందా ఈ వ్యక్తి కూడా నన్ను ప్రేమిస్తున్నాడా ఈ వ్యక్తి కూడా నన్ను గౌరవిస్తున్నాడా అనేలాగా మారిపోతారు యు ఆర్ నథింగ్ బట్ యువర్ థాట్స్ యువర్ థాట్స్ ఆర్ ద రా మెటీరియల్ ఫర్ యువర్ లైఫ్ అందుకని హౌ లీడ్ డిపెండ్స్ అపాన్ హౌ యూ థింక్ సో యువర్ యాటిట్యూడ్ మేక్స్ యూ గివ్ పాజిటివ్ రిజల్ట్స్ దట్స్ వాట్ పాజిటివ్ యాటిట్యూడ్ ఈజ్ అబౌట్ సో వెంకట్ గారు ఇప్పుడు మీరు చెప్తున్నారు పాజిటివ్ యాటిట్యూడ్ని బిల్డ్ చేసుకోవాలంటే జస్ట్ ఒక పాజ్ బటన్ నొక్కాలి అని చెప్తున్నారు ఇంకేమైనా టిప్స్ ఉన్నాయా సో ఫస్ట్ థింగ్ చేయాల్సింది పాజ్ బటన్ అలా కాకుండా మనిషి అంటే ఏమన్నాను థాట్స్ సెట్ ఆఫ్ థాట్స్ బంచ్ ఆఫ్ థాట్స్ కదా ఇంకా ఈజీగా అర్థం కావడానికి నేను సాధారణంగా ఏం చెప్తానంటే మన బ్రెయిన్లో రెండు కుక్కలు ఉన్నాయి ఈ రెండు కుక్కలు తగులాడుకుంటుంటాయి కొట్లాడుకుంటుంటాయి నేను చెప్పింది కరెక్ట్ నేను చెప్పింది కరెక్ట్ అనుకునే సో ఈ రెండు కుక్కలు తీసి స్ట్రీట్లో ఉండే కుక్కల్ని చూద్దాం స్ట్రీట్లో ఒక రెండు కుక్కలు కొట్లాడుతున్నాయండి ఈ రెండు కుక్కల్లో ఒక కుక్క స్ట్రాంగ్గా బాగా తిని ఫైటింగ్ రెడీ ఉంది ఇంకో కుక్క తినడానికి ఆహారం లేక ఎండిపోయి పరి ఆహారం కనపడితే పరిగెత్తి తినడానికి కూడా శక్తి లేనంతగా ఉంది ఈ రెండు కుక్కలు కొట్లాడితే ఏది గెలుస్తుంది బలమైన కుక్క రైట్ అయితే ఈ బ్రెయిన్లో ఉండేటువంటి కుక్కకి లేదా ఈ కుక్కలకి మీరు ఏ కుక్కకి ఆహారం వేస్తున్నారో ఆలోచించండి అంటే పాజిటివ్ థాట్స్ని ఇన్సెట్ చేస్తున్నారా నెగిటివ్ థాట్స్ని ఇన్సర్ట్ చేస్తున్నారా అంటే పాజిటివ్ థాట్స్ని కనుక మీరు ఆలోచన మొదలు పెడితే పాజిటివ్ కుక్కకి ఆహారం వేస్తూ ఉన్నారు అది పాజిటివ్ కుక్క బలుస్తూ వెళ్తూ ఉంటుంది నెగిటివ్ కుక్కకి ఆహారం వేస్తూ వెళ్తే అది బలుస్తూ వెళ్తూ ఉంటుంది అంటే ఎక్కువసేపు పాజిటివ్ ఆలోచనలు సార్ ఆలోచనలు చేయడం మన చేతిలో ఉందా ఎగ్జాక్ట్లీ మన చేతిలోనే ఉంది అది కూడా నేను ప్రూవ్ చేసి చూపిస్తాను ఇప్పుడు మీరు ఏ థాట్స్ అంటే ఆ థాట్స్ చేయొచ్చు ఈ థాట్ వద్దు అంటే పక్కన పెట్టేయచ్చు ఈ థాట్ కావాలి అంటే ప్రొసీడ్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ మీ చేతిలో ఉంటుంది ఎలా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను పొద్దున్నే వాకింగ్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాను అప్పుడు నా బ్రెయిన్లో ఏం ఆలోచనలు ఉంటాయి వాకింగ్ చేస్తున్నప్పుడు అలసిపోతున్నానా ఇంకెక్కువ నడవాలా తక్కువ నడవాలా ఏం చేయాలని ఆలోచిస్తాను కొంచెం దూరం పోగానే నా దగ్గర ఆరు నెలల క్రింద ఒక లక్ష రూపాయలు తీసుకున్న వ్యక్తి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు టక్కన కనపడ్డాడు ఇప్పుడు నా బ్రెయిన్లో ఏం ఆలోచనలు వస్తాయి ఆ వ్యక్తిని పట్టుకోవడం మరి ఇప్పుడు నా అలసట ఎక్కడ పోయింది హెల్త్ ఎక్కడ పోయింది ఆలోచనలు ఎక్కడ పోయినాయి అంటే నేను ఏది ఫీడ్ చేశానో దాని చుట్టే ఆలోచనలు మొదలవుతూ ఉంటాయి అందుకని మీరు ఏం చేయాలా ఇంటెన్షనల్గా ఇంజెక్ట్ చేస్తూ ఉండాలి మీరు దేని గురించి ఆలోచించుకున్న అనుకుంటున్నారో దేనికి తరపున ఆలోచించాలనుకుంటున్నారు ఎటువైపు ఆలోచన ఆలోచనలు మలచాలి అనుకుంటున్నారో ఆ విషయాన్ని ఇంజెక్ట్ చేస్తూ వెళ్ళాలి మన పెద్దలు చెప్తూ ఉంటారు కీడించి మేలంచి మనం అంటూ ఉంటారు సో మరి అలాంటి నెగిటివ్గా ఆలోచించడం కూడా చాలా సందర్భాల్లో సక్సెస్కి తీసేటువంటి అవకాశం ఉంటుంది కదా సో మరి మరి నెగిటివ్ యాటిట్యూడ్ గురించి మరి ఏం చెప్తారు కీడెంచి మేలంచమన్నారు అంటే ఫైనల్గా ఏం చేయమన్నారు మంచి జరగాలనే కోరుతున్నారు సో ఈ కీడెంచి మేలంచమన్నది ఏంటి థాట్ ప్రాసెస్ ఈ పాజ్ బటన్లో జరిగేది అదే ఓకే ఇప్పుడు వెళ్తున్నాను అతనితో మాట్లాడబోతున్నాను అతను ఇలా మాట్లాడే అవకాశం ఉంది అతను ఇలా మాట్లాడితే నేనేం చేయాలా రూడ్గా మాట్లాడే అవకాశం ఉంది నేనేం చేయాలా రైట్ రూడ్గా మాట్లాడకపోవచ్చు కానీ రూడ్గా మాట్లాడే అవకాశం ఉంది అని ముందే ఆలోచిస్తే అతను రూడ్గా బిహేవ్ చేసినా నేను ఎలా దాన్ని పాజిటివ్గా మార్చు చాలో రెడీగా ఉన్నా కదా ఇప్పుడు ఆల్రెడీ పాజిటివ్గా మాట్లాడితే ఇంకా అసలు ప్రాబ్లం లేదు రూడ్గా మాట్లాడితే రైట్ సో కీడంచాను మేలించాను అది ఎప్పుడు జరిగింది పాజిట్ లో జరిగింది సో ఈ పాజ్ బటన్ ఉండడం వల్ల నెగిటివ్స్ అన్నీ పాజిటివ్గా మారిపోతాయి సో కీడెంచడం అంటే ఏంటి సంథింగ్ నెగిటివ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ హౌ షుడ్ ఐ హ్యాండిల్ ఇట్ హౌ కెన్ ఐ చేంజ్ ఇన్ టు మై పర్స్పెక్టివ్ దాన్ని నా వైపుకి నేను ఎలా మరల్చుకోగలను లేదు అతను పూర్తిగా నాకు టైమే ఇవ్వడు ఒక వ్యక్తిని కలవబోతున్నా టైం ఇవ్వడు ఇవ్వకపోతే ఎలా వెన్ ఐఎమ్ మెంటలీ రెడీ ఇవ్వకపోయినా పర్లేదు ఇస్తే ఏం చోలో అడిగున్నా ఇవ్వకపోతే ఏం చోవాలో అడిగున్నా ఇంకా నాకు నెగిటివ్ వైబ్రేషన్ లేదు కదా నాలో నెగిటివ్ థాట్ కూడా లేదు కదా అతను బ్లేమ్ చేయలేను కదా నెక్స్ట్ టైం కలిస్తే కూడా మొన్న వస్తే కూడా మీరు టైం ఇవ్వలేదు సార్ అనను కదా దాన్ని కూడా పాజిటివ్గానే చెప్తాను అప్పుడు అతనికి హర్టింగ్ లేదు నాకు బ్లేమ్ చేసే అవకాశం లేదు బ్లేమ్ అనే థాటే రావడానికి లేదు ఎందుకు జరిగింది జరిగింది నేను మంట రెడీగా ఉన్నా సార్ యాక్చువల్గా ఆ రోజు వస్తే మీరు కొంచెం బిజీగా ఉండి ఉంట్రీ ఐ గాట్ ది అదర్ ఆక్యుపేషన్ ఐ వెంట్ దేర్ ఇప్పుడు రెండు జరగాల్సిన జరిగింది చెప్పేది చెప్పినా మీరు నాకు టైం లేదని అని ఫిగర్ అవుట్ చేసినా పాయింట్అవుట్ చేసినా అతను హర్ట్ కాలేదు నేను చెప్పాలన్న విషయం జరిగింది నాకు టైం వచ్చింది ఇప్పుడు కాస్త అటెంటివ్గా ఉంటారు నా వైపు ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయాడు అంటే కొంచెం గరం మీద ఉండే అవకాశం ఉంది లెట్ మీ స్పెండ్ మై టైం ప్రెషస్లీ కొంచెం వాల్యుబుల్గా మోర్ రెస్పెక్ట్గా చూద్దాం అని దగ్గర పెట్టుకుని మాట్లాడతాడు అన్ని రకాలుగా వర్కౌట్ అవుతుంది సో అదే మీరు కీడెంచకుండా వెళ్ళారనుకుందాం టైం ఇవ్వలేదనుకుందాం ఇమోషన్స్ నెగిటివ్ వైబ్రేషన్స్ జుట్టుబిక్కోవడం పరిగెత్తడం ఇంకో తర్వాత చేసిన పనిని సరిగా చేయలేకపోవడం ఇలా చాలా చాలా నెగిటివ్ వస్తాయి తర్వాత కలిసినప్పుడు ఇక బ్లేమింగ్ స్టార్ట్ అవుతుంది సార్ నేను అక్కడి నుంచి ఇక్కడ వచ్చాను కనీసం మీరు రెండు నిమిషాలు నాకు టైం వేయలేకపోయింది సార్ అంత బీజా సార్ అయిపోయింది కరెక్ట్ అతనికి హాట్ ఫీలింగ్ వచ్చింది సరైన సమాధానం రాదు నేను అనుకున్న వేలో వెళ్ళదు దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అదే మీరు కీడంచి మెంటల్గా ప్రిపేర్ అయిపోయి వెళ్ళి ఉంటే పాజిటివ్గా ఉండేది రిజల్ట్ వచ్చేది మీరు అనుకున్న తర్వాత అయినా సరే మీరు అనుకున్న రిజల్ట్ వచ్చేది సో ఆల్వేస్ పాజ్ బటన్ గివ్స్ యూ ద బెటర్ రిజల్ట్స్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకట్ గారు ఈరోజు పాజిటివ్ యాటిట్యూడ్ బిల్డ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా వారి లైఫ్లో ఎలాంటి సక్సెస్ని ఎలాంటి ఫ్రూట్స్ని రుచి చూస్తారో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఇది వాళ్ళ జయహో సక్సెస్ మంత్ర మరో మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందాం అని దెన్ కీప్ వాచింగ్ టీవీ